చూడు రోషాల చోడు వీరాది వీరుడురా దొర తీటైన వాటి దేశాన లేడు మా పాలి దేవుడురా ఆ చూపులో చురుకుతనం సూర్యుని లేపునురా ఆ నవ్వులో చల్లదనం చంద్రుణ్ణి చూపునురా. ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు, ఆయన పేరు మీద అర్చన చేయించండి. అయ్యా రెడీయా? ఒక్క నిమిషం ఉండు. అయ్యా కొంచెం ఆగండి, ఫ్లాష్ పనిచేయటం లేదు. నాన్నగారి పేరు మీద గుళ్ళు అర్చన చేయించాను, ఈ ప్రసాదం ఆయనకి ఇవ్వమ్మా. ఇదిగోండి దేవుడి ప్రసాదం. ఎవరు తెచ్చారు? మీ పుట్టినరోజు కదా, మన పాలేళ్లలో ఎవరో మీ పేరును అర్చన చేయించి తీసుకొచ్చారు. ఊళ్ళో బడిగుడి కట్టించి ప్రజలకు ఎంతో మేలు చేశారు. అందుకే మనిషికి 100 ఏళ్ళు, ప్రతిష్టకు 1000 ఏళ్ళు అన్నారు పెద్దలు. ఏం ప్రతిష్ట? మన ఊళ్ళో ఉచిత వైద్యశాల కట్టించాలని మా నాన్నగారు తాతగారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ హయాంలో ఆ కోరిక నెరవేరలేదు. కనీసం మన కాలంలోనైనా ఆ కోరిక నెరవేరుతుందో లేదో. తప్పకుండా ఫలిస్తుంది. మీరు తలుచుకుంటే జరగని పని ఏది ఉండదు. అయ్యా నారాయణ వచ్చాడు. నమస్కారం బాబు. రా నారాయణ, నీ కూతురు పెళ్లి రేపే కదూ, వసుంధరా. అన్ని సిద్ధం చేసి ఉంచానండి. అవును, ఒక్కడవే వచ్చావు, పెళ్లి కూతురిని తీసుకురాలేదే? మీ చల్లటి చేతులతో ఇచ్చే మంగళ సూత్రాలకు బదులు దాని మెడలో ఉరిచాడు పడేస్తుంది. ఏం జరిగింది? రోజు వెళ్ళినట్టే నా బిడ్డ ఇవాళ కూడా సింగరాజు గారింటికి పనికెళ్ళింది. అయ్యా ఈ మట్టిలో మాణిక్య అని ఇన్నాళ్ళు గుర్తించలేదట్రా సింగరాజు. ఈ పిల్ల గుల్బర్గా సింట్ రాయాల్సిందే. ఏమి, ఇంకో 2 రోజులు నీ పెళ్లి కాదు? అవును బాబు గారు. మరి అన్ని నేర్చుకున్నావా? అంటే అదేనే శోభనం అన్నాక ఎన్నో ఒడిదుడుకులుంటాయి, అవన్నీ నేర్చేసుకున్నావా? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అదే సినిమా మొదలెట్టే ముందు న్యూస్ రీల్ చిన్నరాజు గారింటో నగలు కాజేసిందని పోలీసులు పట్టుకెళ్లారయ్య. ఇప్పుడు దాని బతుకే తలారిపోయేట్టుంది. ఈ సంగతి నలుగురికి తెలిస్తే నేను పిల్ల జల్లాతో సహాయంతో విషం మింగి చావాల్సి వస్తుంది బాబు. స్టేషన్ కు వెళ్ళి అమ్మాయిని వదలమని నేను చెప్పానని చెప్పు. నాకు ఆర్డర్ ఇవ్వడానికి మీ హర్చంద్ ప్రసాద్ ఎవరయ్యా? ఎస్పీనా డిఎస్పీనా? రచ్చబండ మీద పంచాయతీ చేసే వాళ్ళందరికీ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము చట్టం చదువుకుని ఉద్యోగానికి వచ్చాం. పాపా ఎస్పీ గారా? నమస్కారం అయ్యా, నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారి పియ్యని. అయ్యగారు తమతో మాట్లాడతారట. హలో, నమస్తే సార్. నమస్తే, నేను మీ స్టేషన్ నుంచే మాట్లాడుతున్నాను. ఇక్కడ మీ ఎస్ఐ ఏదో రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. మీరెందుకు స్టేషన్కి వెళ్ళారండి? ఫోన్ అతనికి ఇవ్వండి, నేను మాట్లాడతాను. సార్ ఎవయ్యా, నీకు బుద్ధి ఉందా? స్టేషన్కి ఎవరిని రప్పించావో తెలుసా? హైకోర్టు అంత మనిషి అయ్యా ఆయన, ఆయన్నే మున్సిఫ్ కోర్టుకు రమ్మన్నావంటే AK-47తో వీపు కోకున్నట్టే. ఆయన ఏం చెప్తారో బుద్ధిగా విని చెప్పింది చెప్పినట్టు చేయి. ఎస్ సార్. నీ మీద పంచాయతీ పెట్టబోతున్నారు. ఏంట్రా తలపాగలు చుట్టుకుని తగుదమని పోజులెట్టి నిలబడ్డారు? ఎంత పరికి నాయవాళ్ళారా, కావలసినంత సంపదనిచ్చారు, కంప్యూటర్ బ్రెయిన్ ఇచ్చారు, కానీ పరువుని కంపుకొట్టించారు కదరా. దాన్ని కవర్ చేసుకోవడానికి సెంటు రాసుకోలేక చెప్తున్నారు. ఊరి జనం హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇచ్చే మర్యాదలో 100 వంతు కూడా లింగరాజు సింగరాజు ఇవ్వడం లేదు కదరా. నా బల్లారా, మీరు ముందే చచ్చిపోయారు కాబట్టి బతికిపోయారు.
లేకపోతే ఇప్పుడు నా చేతుల్లో చచ్చుండేవాడు. నేను ఇక్కడికి జడ్జిగా రాలేదు, పెళ్లి పెద్దగా వచ్చాను. మా స్నేహితుడు దక్షిణామూర్తి కూడా హైకోర్టు జడ్జే. వాళ్ళ అబ్బాయి వేణుగోపాల్ కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చాలా మంచి కురాడమ్మా, అబ్సల్యూట్లీ నో బ్యాడ్ హ్యాబిట్స్. మా దక్షిణామూర్తికి మీతో సంబంధం కలుపుకోవాలని ఆశ, మీతో మాట్లాడమని నన్ను పంపాడు. ఆయన గురించి విన్నాను. వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా పంపించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. బావా, మనల్ని కాదు బాతుల్ని. మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది. జనరల్ నాలెడ్జ్ నీకు తెలీదులే. బెక్ 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 అంకుల్, ఆ బాతు బచ్చగాళ్ళు తప్పట్లేదు, వెళ్ళి చూడండి. అలాగే. ఏమా, ఇంతకు ముందు బాతుల్ని ఇద్దరు మగాళ్ళు మేపుతున్నారే, వాళ్ళు ఏరి? వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లో ఉంటారు. బాతు బచ్చాలు, మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లోనే ఉంటారా? చెప్తా. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. నాలో కదిలే ప్రాణాలే, ఒక పాటై నిన్నే చేరాలే. రోజావే చిన్ని రోజావే. రండి నాన్న, రామమ్మీ రండి. అయ్యో, ఇదేమిటండి, దిగి దిగ్గానే పిల్లి ఎదురొచ్చింది, శకునమే సరిగ్గా లేదు. పిల్లి ఎదురొస్తే ఎలుకలు భయపడాలి, కానీ మనుషులు ఎందుకండి భయపడ్డాం? నువ్వెవరు? ఈ ఇంటి పని మనిషి మమ్మీ. ఇదిగో పెళ్లి లగేజ్ పట్రా. అలాగేనండి. తప్పదా, ఏమిటా మా మాటలు, అలాంటి పనులు ఆయనకి చెప్తావేంటి? ఏంటి అన్న, పని మనిషిని పట్టుకుని ఆయన అయినా అంటారు? ఆయన పని మనిషి అయి ఉంటాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి అయి ఉంటాడు. ఆ పోలికలు కనపట్టలా బాబు? మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయే కదా? అవునండి. లగేజ్ మీరు పోయిటేయండి బాబు, కింద పెట్టేయండి. రేపు నిశ్చితార్థం కదా, ఇంటి దగ్గర బోర్డు పనులు పెట్టుకుని ఇలా వచ్చారేంటి? నిశ్చితార్థం వియాల వారిని బాగానే ఆట పట్టిస్తున్నారు. పని మనిషిగా నటించి మా అమ్మాయిని మోసం చేశారు. నిశ్చితార్థం గురించి తెలియనట్టు మా దగ్గర నాటపడుతున్నారు. బాగాలేవారండి మీరు? లేదండి, నిజంగా నాకు తెలీదు ఎవరికి నిశ్చితార్థం. మీ చెల్లెలకి మా అబ్బాయికి రేపే నిశ్చితార్థం. మీ నాన్నగారే ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. ఈ సంగతి మీ అన్నయ్య నీకు చెప్పే ఉంటారనుకున్నాను, కానీ నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది. పర్వాలేదమ్మా, నాకు తెలిసినంత మాత్రాన ప్రత్యేకంగా ఊరిగే ప్రయోజనం ఏముంది? కానీ ఒకటి, మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ ఈ దేవుడికే పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటానమ్మా. అప్పుడైనా నాన్నగారికి ఇష్టమైన కొడుకుగా ఉండాలనుందమ్మా. అన్నయ్య, నేను పిలిచింది మిమ్మల్ని అన్నయ్య. ఎందుకు? ఏం లేదు, భానుప్రసాద్ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని. ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? ఏం లేదు, భానుని భానుప్రసాద్ గారు అని గౌరవంగా పిలిచిన మొదటి వ్యక్తి నువ్వే, అందుకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చెప్పమ్మా, అతని గురించి నీకు కావాల్సిన వివరాలు ఏమిటి? ఈ ఊళ్ళో హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ గారిది పెద్ద ఫ్యామిలీ, డబ్బున్న ఫ్యామిలీ కూడా. మిగిలిన ఇద్దరు కొడుకులు గొప్పింటి బిడ్డల్లాగే బ్రతుకుతున్నారు. కానీ భానుప్రసాద్ గారు మాత్రం ఎందుకు అలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళంతా అతన్ని కాని వాళ్ళలా చూస్తున్నారు, కావాలని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? భానుప్రసాద్ కథ వింటే భగవంతుడు కూడా బాధపడతాడమ్మా. భానుకి చిన్నతనం నుంచి చదువు వంటపట్టలేదు, అతనికి ఎప్పుడు సున్నా మార్కులే వచ్చేవి. ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని పలక మీద సున్నా మార్కులు చెరిపేసి 100కి 100 మార్కులు వేసుకుని తండ్రికి చూపించేవాడు. అయినా సరే వాళ్ళ నాన్న తిట్టేవాడు. 100కి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలిస్తే కదమ్మా, 4-5 సున్నాలు వేసి తీసుకెళ్లేవాడు. వాళ్ళ నాన్నకు దొరికిపోయేవాడు. చదువు మీద శ్రద్ధలేని భానుప్రసాద్ స్కూల్కి మాత్రం ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వెళ్లేవాడు. దానికి కారణం అతని మేనత్త కూతురు మాధవి, అతనికన్నా 2 ఏళ్లు చిన్నది. ఒకరోజు మాధవి హోంవర్క్ చేయలేదని మాస్టర్ కొడుతుంటే ఆమె ఏడవడం చూసి తట్టుకున్న భాను మాస్టర్ని చావచ్చుతో కొట్టాడు. అంతే, ఆ రోజు స్కూల్కి పులిస్టాప్ పెట్టిన వాడు మళ్లీ స్కూల్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇలా తనకు తెలియకుండా చేసిన 2-3 తప్పుల వల్ల భానుప్రసాద్ అల్లరోడని ఆకతాయని ముద్ర పడిపోయింది. అతను పనికొచ్చే పని చేసినా పనికిమాలిన పనిలా కనపడేది వాళ్ళ నాన్నకి. అందరి ఆప్యాయతలకి దూరమైన భాను కాస్తో కూస్తో ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం మాధవి. అప్పట్లో ఆమె హాస్టల్లో ఉండి చదువుకునేది, శని ఆదివారాలు మాత్రం ఇంటికి వస్తుండేది. ఆమె వస్తుందంటే
భానుకి పండగే పండగ. రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే, రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే. భానుప్రసాద్ కి మాధవ్ కి పెళ్లి జరిపించేస్తే భాను ఒక దారిలో పడతాడని, బాధ్యత తెలిసొస్తుందని ఇంట్లో అందరూ పెద్ద ఆయనతో చెప్పారు. మేకపల్లిని ప్రేమగా పెంచి అమ్మోరికి బలిచ్చినట్టు మాధవిని వీడికిచ్చి పెళ్లి చేసి దాన్ని కొంతుకోయమంటావా? పాపం ఆ పిల్ల తల్లిదండ్రులు పోగొట్టుకుని మనమే దిక్కన్న అనుకునిచ్చింది, దానికి ద్రోహం చేయలేదు. ఇందులో ద్రోహం చేయడమే ఉందండి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాం కదా. అన్ని మన చిన్నతనంలో అనుకున్నట్టు జరుగుతున్నాయా? మాధవి చదువుకుని డిగ్రీ తీసుకుపోతుంది, నీ కొడుకేమో వేలు ముద్రగాడు, అసలు అమ్మాయిని చేసుకోవడానికి వీడికి ఏం అర్హత ఉంది? అర్హత ఏమిటండి అర్హత? మాధవ్ అంటే వాడికి ప్రాణం, ఆ ఒక్క అర్హత చాలదంటారా? మాధవికి కూడా భానుప్రసాద్ అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు చూసినా వీడి వెంటే తిరుగుతూ ఉంటుంది. అవునన్న, మాధవికి అన్నయ్యకి పెళ్లి చేస్తే అన్నయ్య తప్పకుండా మారుతాడు. మాధవికి తనకి పెళ్ళైతే పాలాభిషేకం చేయించి బంగారు ముక్కర చేస్తానని పక్క ఊరి మావుళ్ళమ్మ తల్లికి మొక్కుకున్నాడు అమ్మా భానుప్రసాద్. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం పెళ్లికి ముందు రోజు నేను భానుప్రసాద్ పక్క ఊరి గుడికి బయలుదేరాం. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ఆనకట్ట మీద నుంచి నీళ్లలోకి దూకింది. వెంటనే భానుప్రసాద్ నీళ్లలోకి దూకి ఆ అమ్మాయిని రక్షించాడు. తీరా ఒడ్డుకు చేర్చాక చూస్తే ఆ అమ్మాయి మాధవి. రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇలా చేసావు? ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఎవరు నడిగి పెళ్లి నిశ్చయించారు? మీ అంతకు మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను వచ్చి తలంచి తాడు కట్టించుకోవాలా? అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి? చదువా, కల్చరా, డిగ్నిటీయా? వేలు ముద్ర మాత్రమే వచ్చిన వాడివి, నీ వేలు పట్టుకుని ఏడడుగులు ఎలా నడుస్తాననుకున్నా? రేపు నా ఫ్రెండ్స్ అందరికీ నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముక్క ఇంగ్లీష్ లో మాట్లాడగలవా? వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా? నువ్వేనైనా మాట్లాడుతున్నది? ఇన్నాళ్ళు నువ్వు భాను సరదాగా మాట్లాడుకోలేదా? సంతోషంగా తిరగలేదా? ఆ ఇంటి పెంపుడు కుక్కలతో కూడా సరదాగా తిరిగాను, సంతోషంగా గడిపాను. అంత మాత్రాన వాడి చేత తాళి కట్టించుకోవాలా? అయినా నీ చేత్తో తాళి కట్టించుకోవడం కంటే పురితాడు బిగించుకోవడం మంచిది. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా నీ ఆఖరి కోరిక ఏమిటని అడుగుతారు, కనీసం అవకాశం కూడా లేకుండా చేశారు. ఎందుకంటే మనమే పెంచాం, మనమే చదివించాం, మనం ఏం చెప్పినా గంగిర ఎదురు తలుపుతుంది అనుకున్నారు, అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వు నాతో సరదాగా తిరగడం, సంతోషంగా మాట్లాడడం చూసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకున్నాను. కానీ కుక్కలతోనూ కోళ్లతోనూ తిరిగినట్టు నాతోనూ తిరిగావని తెలుసుకునింటే మాత్రం వెళ్ళిదాకా రాణించుండేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి నీ ఆశే నా ఆశ, నీ సంతోషమే నా సంతోషం అనే భ్రాంతిలో బతుకుతూ వచ్చాను. అందుకే ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు. చివరికి నీకు ఇష్టం లేని నా మీద నాకే ఇష్టం లేదు. నీకు తగ్గ చదువు సంస్కారం ఉన్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది. నాన్నగారి మీద నీకు ఎంత గౌరవం ఉందో నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం నీ మీద అపారమైన నమ్మకం. తన మాటంటే నీకు వేదమని, తనకి ఇచ్చిన గీత నీకు లక్ష్మణ్ రేఖని ఆయన భ్రమలో ఉన్నారు. ఆ నమ్మకంతోనే పెళ్లికి ఏర్పాటు చేశారు. ఆ నమ్మకం వృధా కాకూడదు. ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఆయన కుంగిపోతారు. ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లి నిర్ణయించానని జీవితాంతం బాధపడతారు. అందుకే ఈ పెళ్లి నాకే ఇష్టం లేదని చెప్పి ఆపేస్తాను. నాన్నగారి దృష్టిలో నేను ఒక దారి తప్పని కొడుకు, ఆయన చూడటానికి ఇష్టపడిన దురదృష్టవంతుడు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే నేను కొత్తగా చెడేదేం లేదు. ఇది జరిగిన తర్వాత భానుయే నచ్చకుండా పోయాడు. తన కొడుకు ఎందుకు పనికిరాని పోరంబోకని పట్టించుకోవడం మానేశాడు. కానీ భాను తన గుండె గుడిలో తన తండ్రిని దేవుడిలా ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తున్నాడమ్మా, ఆయన తల వంచుకోకూడదని తను తలదించుకుని బతుకుతున్నాడమ్మా. ఈ వాస్తవాలు తెలియని పెద్ద ఆయన, నువ్వు ఏ పిల్లనైతే వద్దన్నావో ఆ పిల్లకి నీ కళ్ల ముందే ఘనంగా పెళ్లి చేస్తానని ఒక ఇంజనీర్ ను చూసి మాధవికి పెళ్లి చేశాడు. డిన్నర్ ఏర్పాటానికి క్యాటరింగ్ వాళ్ళేనా? అవునన్నయ్య, ఆ విషయాలన్నీ క్యాటరింగ్ చేసుకుంటారు. ఈమె మా వారి చెల్లెలు, మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది, మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈయన మా పెద్ద మావయ్య డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా చిన్న మావయ్య ఇంజనీర్. నమస్కారం అండి. నమస్కారం. ఏయ్ బాను, ఈ అమ్మాయి మన మాధవి ఆడపడుచు. గుడ్ ఈవినింగ్. మీరు మాట్లాడుతున్నారండి?
అవునదిన ఈయనెవరో పరిచయం చేయలేదే. పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే. మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి. దుర్గా వాణి ఒకసారి ఇలా రండి. కమ్మానేసే ఏంటే స్వప్న, మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా. ఈయనే భానుప్రసాద్ గారు, మా చిన్న బావ. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి, మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి. మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం లేదా అన్నం భిక్షంగా వేస్తాం, కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు. ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారు, కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది? ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పొగరు. బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కలెక్టర్ చదువుతోంది కదా, అందుకే ఆవిడ గారికి అంత గర్వం. నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను నిజంగానే అడుగుతున్నాను, మీరంటే నాకెంతో ఇష్టం, అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, వెళ్దాం పదండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనేలేదు. జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకు జరగదు? చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ, చదువు లేని వేలముద్రగాడిని నేనెక్కడ. మీ చదువుకి తెలివితేటలకు తగ్గ వరుణ్ణి చూసి పెళ్లి చేసుకోండి. చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి, అది మనసును చూసి పుడుతుంది. మనసును బట్టి చూస్తే మీరు 1000 మంది డిగ్రీలు ఉన్న వాళ్ళకి సమానం. ఇష్టం లేని చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు. మీలా మాట్లాడడం నాకు చేత కాదండి, కానీ మీకు నేను ఏ విధంగా చూసినా సరైన జోడి కాదని మాత్రం చెప్పగలను. నన్ను క్షమించండి. ఇదే మీ సమాధానమా? అవునండి. కాదు, మీ మనసులో వేరే ఏదో కారణం ఉంది, దాన్ని దాస్తున్నారు. నా మనసులో ఏమీ లేదు, ఉన్నా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. కేవలం జాలిపడి మిమ్మల్ని ప్రేమించడం లేదు, ఓ ఆడది మిమ్మల్ని కాదని కాలదని వెళ్ళినా ఆమె క్షేమంగా ఉండాలని ఆ నేరాన్ని మీ మీద వేసుకున్నారే, ఆ మంచి మనసును చూసి ప్రేమిస్తున్నానండి. నేను ఇంతకుముందే ఒక అమ్మాయిని ప్రేమించాను, నా మనసు ఎలా మార్చుకోను అని అనకండి. మనసు మనసు కలిస్తేనేనండి ప్రేమ. మనసే లేని ఒక అమ్మాయిని జీవితాంతం ప్రేమిస్తూ గడిపేస్తానంటే అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి ఉండదండి. లేదండి, ఎప్పుడైతే కుక్కలతోనూ కోళ్ళతోనూ గడిపినట్టు నీతోనూ గడిపానని చెప్పిందో అప్పుడే ఆమె నా మనసులో నుంచి వెళ్ళిపోయింది. ఆమె జ్ఞాపకాలు నా నుంచి వెళ్ళిపోయినా ఆమె చేసి వెళ్ళిపోయిన గాయం మాత్రం నా గుండెల్లో కలుపుమంటూనే ఉంటుంది. మందు వేస్తే ఎలాంటి గాయమైనా నయమవుతుంది, ఆ మందు నేనేనని ఎందుకు అనుకోకూడదు? ఆ రోజు మాధవిని మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను అర్థం చేసుకోలేక ఆమె మిమ్మల్ని కాదని వెళ్ళిపోయి మీకు నరకం మిగిల్చింది. ఈరోజు నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అర్థం చేసుకోకుండా మాధవి చేసిన తప్పే మీరు చేయకండి. బాగా ఆలోచించో నిర్ణయానికి రండి, రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను. మీ నిర్ణయంతోనే నా జీవితం ముడిపడి ఉంది. వస్తాను.
తీసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నిజమే నా జాబిలి పల్లెటూరులో ఫారిన్ కారా డాడీ నేను కొనాలని చెప్పానే బెంచ్ కారు అది మోడలే వాచ్మెన్ సార్ ఈ కారు ఎక్కడికలా వచ్చింది ఇప్పుడే ఒకతను వచ్చి కారు తాళాలు లెటర్ మీకు ఇమ్మని చెప్పాడండి మా ఊరి అల్లుడికి మేము ఇచ్చుకుంటున్న చిన్న పెళ్లి కానుక ఇట్లు లింగరాజు సింగరాజు 20 లక్షలు ఖరీదు చేసే కారు బహుమతిగా ఇవ్వడానికి నేనేమన్నా పిచ్చోడనా చెంటు రాసినట్టే రాసి సెంటర్లో కొడతానరా అర్థం కాలేదు ఆ జడ్జి కోట్ల ఆస్తుంది అతను హరిశ్చంద్ర ప్రసాద్ చాలా గొప్పవాడు అనుకునే సంబంధం కలుపుకొని వియ్యంకుడు అయిపోయాడు ఇప్పుడు నన్ను కూడా చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు కదా నేను కూడా వియ్యంకుడు అయిపోతాను దానివల్ల లాభం ఏంటి అబ్బా నా కంప్యూటర్ బ్రెయిన్ క్యాచ్ అయ్యేంట్రా ఎప్పుడైనా అల్లుడు కుటుంబం కళ్ళార చేస్తే అమ్మాయి కుటుంబం ఒడిగిపోవాల్సింది నువ్వు ఆ జడ్జి కూతురుకు ముగుడేమనుకో నువ్వు దాన్ని ఆడిస్తావు దానన్న హరిశ్చంద్ర ప్రసాద్ కూతురు ఆడిస్తాడు అప్పుడు స్విచ్ మన చేతుల్లో బాంబు హరిశ్చంద్ర ప్రసాద్ గుండెల్లో ఎలా ఉంది మన సెంటు సెంటర్ దెబ్బా పైడి బాబుకి పెళ్లి కళ వచ్చేసింది వెళ్ళి సెంటర్ రాసు పడుకో సెంటర్ అదిరిపోయే కళ వచ్చేస్తుంది ఇక నేను వెళ్ళి జడ్జి కూతురు సంబంధం ఖాయం చేసుకొస్తా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు ఆలోచన కాదండి అమ్మాయి ఐఏఎస్ చదవాలనుకుంటుంది ఎంట్రన్స్ పరీక్షలు కూడా రాసింది కలెక్టర్ అయితే గానీ పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది అందుకని కలెక్టర్ చదువు కాపురండి గడ్డేంటండి హాయిగా చదువుకోమనండి మా అబ్బాయి దగ్గరుండి చదివించి తీసుకొస్తాడు మా కోడలు కలెక్టర్ అంటే మాకే కదా గౌరవం ఇంకా ఏమిటండి సరేనని చెప్పండి అది కాదే అమ్మాయి మీరు ఊరుకోండి మీకేం తెలీదు మీ సంబంధం చేసుకోవడం మాకిష్టమేనండి అది మాట అంటే ఎవరు అడిగి పెళ్లి నిర్ణయించారు ఈ జడ్జిమెంట్ నాది కాదమ్మా మీ అమ్మది అవును నేనే నిర్ణయించాను ఏమంటావు ఇప్పుడు అయితే నువ్వే ఆ పెళ్లి చేసుకో నేను హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ కొడుకు భానుప్రసాద్ ను ప్రేమించాను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను భానుప్రసాద్ నా అతన్ని చేసుకుని నువ్వే సుఖపడతావే అంతకంటే పెళ్లి పెటాకులు మానేసి జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడం మంచిది కన్న తండ్రి అతను తన కొడుకుని ఎవరికి చెప్పుకోడు ఏంటి బావా అవతల కొంపలు అంటుకుంటుంటే నిమ్మకు నీరే తినట్టున్నావు కంగారు పడిపోతా ఎందుకు నోకరాజు నేనున్నగా స్వప్నమేళ్ళలో తాళి కట్టే దమ్మ ఆడుకుంది అయినా అలా కడుతుంటే చూస్తూరుకుంటానా వాళ్ళు అనుకున్నట్టే వచ్చే 18వ తేదీ పెళ్లి జరుగుతుంది కానీ పెళ్లి కొడుకు వాడు కాదు నేను ఇంతకు ముందే వియ్యపురాలు వెంకుడు గారు వచ్చారు మీ భానుప్రసాద్కి చదువు లేదు ఉద్యోగం లేదు కనీసం ఓ వ్యాపారం కూడా లేదు కొని ఇవన్నీ సరిపెట్టుకున్నా పోయినసారి ఓ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి తీరా ముహూర్తం రేపనగా పెళ్లి వద్దని మొరాయించిన వాడు రేపు మా అమ్మాయిని కూడా వద్దని చెప్పడని ఏమిటి గ్యారంటీ మేం ఖాయం చేసిన పెళ్లి కొడుకు చదువుకున్నవాడు మా స్వప్నకి అన్ని విధాలా తగినవాడు మా అమ్మాయి గురించి మాకు బెంగలేదు దాన్ని మేము అదుపులో ఉంచుకోగలం మా భయం అంతా మీ అబ్బాయి భానుప్రసాద్ గురించి ముహూర్త సమయానికి పందిట్లో 10 మంది ముందు అల్లరి చేసి వీటిలో మీరు పెళ్లి చెడగొట్టాడంటే మా పరువు ప్రదేశం ఏం కావాలి మేము తలెత్తుకుని తిరగాలా వద్దా వంశపారంపర్యంగా మన ఇంట్లో నుంచి మంగళసూత్రం వెళ్తేనే ఈ ఊళ్ళో ఏ పెళ్ళైనా జరగడం అనేది ఆనవాయితీ కానీ ఈ రోజు మీ ఇంట్లో నుంచి ఒకరు పెళ్లికొస్తే మా ఇంట్లో పెళ్లి ఆగిపోతుందని ఒకరి చేత మాట పడాల్సి వచ్చింది ఆ రోజు మాధవికి జరిగిన అన్యాయమే ఈ రోజు నా కూతురికి జరగచ్చు కదా అని వియపురాలు నిలదీసింది ఆవిడ అడిగిన దాంట్లో న్యాయం ఉందిగా ఈయన గారి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు తండ్రిగా నా మాటకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు నేను కొడుకే కదా అని అది చేయి ఇది చేయని చెప్పను లేదు కానీ ఇప్పుడు ఒక మాట ఇవ్వమని అడుగుతున్నాను కనీసం అదైనా చేస్తారో లేదో చెప్పమంట మీ నాన్నగారి సంగతి నీకు తెలియదే ఉంది మొదట కోపంతో కసుమంటారు పసుపట్టలతో పూలదండలతో వచ్చిన మీ ఇద్దరిని చూసి కరిగిపోతారు నీ మొహం చూసి కాకపోయినా ఆ అమ్మాయి మొహం చూసైనా మనసు మార్చుకుని మీ ఇద్దరిని ఆశీర్వదిస్తారు భగవంతుడికి అభిషేకం ముఖ్యమే కాదనను కానీ ఆకలిగా ఉన్నవాడికి దాహం తీర్చడం అంతకన్నా ముఖ్యం మీ నాన్నకు తగ్గ కొడుకువని ఎప్పటికైనా నువ్వు నిరూపించుకోవచ్చు కానీ ఇప్పుడు తాళి కట్టకుండా అమ్మాయిని వదిలేశావంటే మళ్ళీ నీ దాన్ని చేసుకోలేవు
ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరు బాబా. ఏం జరిగినా సరే అటు ఇటు తెలుసుకో. ఆ భానుగాడు మన కళ్ళల్లో సెంటు జల్లి ఆ పిల్లని లేపుకుపోతాడా? తందల్లోనే వాడి శవం మీద సెంటు జలకపోతే నా పేరు లింగరాజు సింగరాజే కాదురా. ఓం మంగళ్యందు అక్షంతలతో ఆశీర్వదించి పసుపుతో పచ్చగా ఉండాల్సిన మీ చేతులు ఎత్తురుతో తడిసిపోకూడదు. ఎంతో మంది ఆడపిల్లలకి మీ చేతులతో మంగళసూత్రాలు దానం చేశారు. అదే చేతులతో ఈ రోజు ఆడపిల్ల మెళ్ళ పసుపు తాడు తెచ్చుతారా? ఇదేనమ్మా నా ప్యాలెస్, నువ్వు కాపురం చేయబోయే గోపురం. ఇదిగో తాళం చెవి. చలకు చలకు సిలుకు చీర చలకు చలకు చమకు చమకు జిలుగు రేక చమకు చమకు రారమ్మన్నవి పిలావుల్లో చేరుకో నిచ్చని కవిగా విన్నలాగా కరిగిపో కసిగా కవ్విస్తోంది నడు వస్తే నడు పుసిగా పట్టాలంటే చలకు చలకు సిలుకు చీర చలకు చలకు చమకు చమకు జిలుగు రేక చమకు చమకు. ఈ ముద్దు పట్టు తిరిపించారు. నాకు నిజంగానే ఇది ఆఖరి ముద్ద. నా బుల్లి గదు, నా బుజ్జి గదు, నా బజ్జి గదు. అమ్మ రాలేదా నాన్న? అంత బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారమ్మ. ఏమిటమ్మా చేతులు దెబ్బతలేదా? లేదే. మరి అల్లుడు గారు అన్నం తినిపిస్తున్నారు? అదా చేతులు గోరింటకు పెట్టుకున్నాను నాన్న. సరే, మీ పెళ్లికి ఎమ్మొచ్చుటా తీర్చలేకపోయాను. రేపు సంక్రాంతి కదా, మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను. తీసుకోండి. ఈ బట్టలు మీరు అమ్మ కలిసే కొన్నారా నాన్న? మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే గాని మీ అమ్మ మాత్రం నాకు ఏ పనులను కలిసి రాలేదమ్మ. మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం. ఇప్పుడు వద్దు నాన్న. అదేమిటమ్మా? ప్లీజ్ నన్ను కంపెల్ చేయొద్దు నాన్న. సరే, నువ్వు జడ్జి కూతురివి, నీతో వాదించగలరా? భోంచేద్దరు కానీ రండి నాన్న. వద్దమ్మా, దానిలో భోంచేసే వచ్చాను. అదేం కుదరదు, మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఏదైనా తినాల్సిందే. సరే, నీ ఇష్టం తల్లి. ఐదు నిమిషాల్లో వచ్చేస్తానన్నా. అయ్యో, గోధుమ పిండి కూడా అయిపోయిందండి. ఉప్మా రాలేదు, శనగపిండి లేదు, బియ్యం కూడా లేవు. మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? నాన్న, వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా? ఏదుంటే అది పెట్టమ్మా, తింటాను. ఇక్కడ పొద్దున్న చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు, వేడి ఉప్మా ఎలా చేస్తావు? బుర్ర ఉపయోగించి. ఓహో, ఉప్మా భలే రుచిగా ఉందమ్మా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, గరిట పట్టుకోవటం కూడా చేత కాదు. నువ్వు ఇదో గారడి చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అది? అవును, ఇది రవ్వ ఉప్మా లాగా లేదే, ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కాదు నాన్న, ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న, సమయానికి ఇంట్లో ఏమి లేవు, ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలిం పెట్టి ఉప్మా చేశాను. ఎంత ఇంప్రూవ్ అవుతుంది. అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే కోట్లో ఉన్నా నరకమేనని మీ అమ్మ నిరూపిస్తే, అన్యోన్యంగా ఉండే తోడుంటే
పేదరికమైన స్వర్గమేదని నువ్వు నిరూపించావు తల్లి. ఏమిటి మీ పల్లెటూరి గిల్లుడింటికెళ్ళి వస్తున్నారా? అవును. ఎలా ఉంది మీ ముద్దుల కూతురు? మీ కూతురు కాపురం చూడముచ్చటగా ఉంది. ఎంత చక్కగా ఇంటి పనులు చేస్తుందో తెలుసా? వంట ఎంత రుచిగా చేస్తుందో. అరే ఇడ్లీని పొడి చేసి దాంతో ఉప్మా తయారు చేసిందే, అబ్బాబ్బాబ్బాబ్బా నా జీవితంలో అంత టేస్ట్తో ఉప్మా ఎక్కడ తెలియదనుకో. సూపర్ సూపరో సూపర్. దీన్ని మా అమ్మకి ఇవ్వమని నీ కూతురు ప్రేమతో పంపించింది. దీన్ని కుక్కలు కూడా వాసన చూడవు, మనుషులు తింటారా? నీకు అక్కర్లేదంటే మరి మంచిది, మొత్తం నేనే తినేస్తాను. రోజు నువ్వు పెట్టే ముక్కుపోయిన చపాతీ చర్ నుంచి ఈ ఒక్కరోజు అయినా తప్పించుకున్న వాడిని అవుతాను. శివుడి గుళ్ళో పెట్టే శనగల ప్రసాదం తిని పెరిగిన వంశం మీది. ఆ లేక బుద్ధులు ఎక్కడైపోతాయి? నువ్వేనన్నా అనుకోవే, రోజు నువ్వు పెట్టే అట్లకి తిట్టే తిట్లకే అలవాటు పడిపోయాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, భాను ప్రసాద్ మీద ఉన్న కోపంతో ఇక్కడ నువ్వు అతని చెల్లెల్ని నానా హింసలో పెడుతున్నావు. కానీ అక్కడ భానుప్రసాద్ నీ కూతుర్ని మహారాణిలా అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎంతైనా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళే. చాలు చాలు, ఇక ఆపుతారా మీ కోర్టుకోలటం? మీ కూతురు గొప్ప, మీ అల్లుడు గొప్ప మీరే చెప్పుకోవాలి. దిక్కుమాలి సంత, దిక్కుమాలి సంత అని వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అలాగే. అబ్జెక్షన్ ఎవరన్నా? ఏమిటి? ఆ ఇంట్లో మగాడే మగుడు, ఆడదే పెళ్ళ. శివుడు గుళ్ళో శనగల ప్రసాదం తిన్నా పబ్లిక్ గా తిన్న వంశమే మాది. కానీ మీది దొంగకోళ్ళను బట్టి తేరగా తిని పెరిగిన వంశమే. మొత్తానికి నీ దొంగ బుద్ధి పోనించుకున్నావు కాదు. సరే ఉప్మా రుచిగా ఉందా? దొంగకోళ్ళు కంటే రుచిగానే ఉంది. ఒప్పుకున్నావు తిను. హలో, మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? భాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా, మీరు కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను. ఇలా కాలినడకన వెళ్తున్నారంటే? పెళ్ళైన తర్వాత ప్రతి ఆరదానికి ఇంటి పేరు మారుతుంది, కానీ నీకు తలరాత కూడా మారింది. ఏదో కలెక్టర్ కాబోతున్నావు అది ఇది అన్నారు అయ్యావా? ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదో? అతన్ని పెళ్లి చేసుకునుంటే నేను కూడా నీలా పుల్లల పోయి పోగ కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది. నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలివి, అది చెప్పి వెళదామనే వచ్చాను. ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు, కానీ ఎవరు ముందైతే తలెత్తుకుని బతకాలనుకున్నానో వాళ్లతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. నేను చదువులేని మూర్ఖుడిని కాదను, కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలివి కాకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నావు. నీ కళ నిజం కావాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి. 10 మందిలో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి. నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి. కానీ ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు స్వప్న, నా ఒంట్లో శక్తి చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను, నేను కలెక్టర్ చేస్తాను. ఇలా మూట్లు మోస్తూ పాటలు పడే కుటుంబాన్ని పోషించాలా? మరి నాకు వచ్చిన అక్షర మొక్కలకి క్లీనర్ గాక ఓనర్ కాగలనా? ఎందుకు కాకూడదు? మన దగ్గర డబ్బు ఒకటి లేదు, కానీ కష్టపడే శక్తి లేదా? కావాల్సిన తెలివితేటలు లేవా? కరెక్ట్ గా చెప్పావమ్మా. అవును, పాత బస్ ఏదో అమ్మకానుకుందన్నావు, అది నువ్వే కొనుక్కోవచ్చు కదయ్యా. సిటీ బస్ లో టికెట్ కొనడానికి చిల్లర లేదని నేను అనుకుంటుంటే మీరు ఏకంగా సిటీ బస్ నే కొనమంటున్నారే. చూడు బాబు, డబ్బు గురించి నువ్వేం ఆలోచించబోక, నీకెంత కావాలని నేను ఇస్తాను. ఊరికినే కాదులేవయ్యా, అప్పుగా తీసుకో, నీకు వీలున్నప్పుడు అయిపో. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు అంటే? నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాణ్ణి, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. వెళ్ళొస్తాయమ్మా. ఆగండి అంకుల్. ఏమండి అంకుల్ అంతగా చెప్తుంటే వద్దనడం బాగోదు. ఆయన డబ్బు ఆయనకి వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. అభిమానంతో ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం తెలివైన పని కాదండి. ప్లీజ్.
గది చూపించే మంచి మజిలి సూర్యపట్నం నుంచి వచ్చాం. కలెక్టర్ గారిని కలిసి ఈ పిటిషన్ ఇవ్వాలి. ఇంతమంది వెళ్ళడం కుదరదండి, ఎవరో ఇద్దరే వెళ్ళాలి. అయినా ఇప్పుడు ఆవిడ చాలా ముఖ్యమైన డిస్కషన్లో ఉన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి. సరే, ఇప్పుడు స్లిప్ మీద రాసివ్వండి. పొలిటికల్ ప్రెషర్ని మీరు కేర్ చేయాల్సిన పని లేదు. మనకి లా అండ్ ఆర్డర్ ముఖ్యం. గూండాయిజం మీద మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఇట్స్ ఎ బర్నింగ్ ప్రాబ్లం. వి షుడ్ డూ సంథింగ్ అబౌట్ దిస్. మేడం, సూర్యపట్నం నుంచి మీకోసం ఎవరో రైతులు వచ్చారు. మీకేదో పిటిషన్ ఇవ్వాలట. వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే మేడం. శంకరయ్య. మేడం. వాళ్ళని వెంటనే లోపల పంపించు. అలాగే మేడం. మీరు 10 నిమిషాలు వెయిట్ చేయండి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిలుస్తాను. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. 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 కూర్చోండి. అన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పరిపాలనాడు. వాడు నమ్మి తాళి కట్టించుకున్న ఆ పిల్ల ఒక పరిపాలన. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. మీ మండలానికి సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు వదలమని పిటిషన్ ఇచ్చారు. మీరు కూర్చోవచ్చు. మీ ఏరియాకు వదలాల్సిన నీటిని మేము ఆల్రెడీ వదిలేశాం కదా. మీ కాలువకి సంవత్సరానికి 5 నెలలు నీళ్లు వదలాలి. రూల్ ప్రకారం వదిలిపెట్టాం. మీరు చెప్పింది నిజమే, కానీ తుఫాను వచ్చి పోయినసారి పంటలన్నీ నాశనమయ్యాయి. అందుకని మళ్ళీ నాట్లు వేశారు. మీరు ఇప్పుడు డ్యామ్ తెరిస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నిజమే, కానీ రూల్స్ కి వ్యతిరేకంగా మీ ఒక్క మండలానికి మాత్రమే నీళ్లు వదిలిపెట్టడం కుదరదు కదా. మండలం ఒకటే కాదంటం లేదు, కానీ ఆ మండలంలో 126 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో 200,000 మంది జనాభా ఉన్నారు. వాళ్ళ ఆకలి గురించి ఆలోచించండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ సమస్యని ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను లాయర్ సుమిత్రని మాట్లాడుతున్నాను. రేపు 15th మా వెడ్డింగ్ డే. మీరు మీ వారిని తీసుకొని తప్పకుండా రావాలి. ఐఎమ్ సారీ, ఆ రోజు మా మామగారు పుట్టినరోజు. నేను మా వారు గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాలి. నాకు రావడం కుదరదు. ఇట్స్ ఓకే. హౌ ఇస్ యువర్ సన్? మా అబ్బాయా? హీస్ వెరీ ఫైన్. వాడి దచ్చు వాళ్ళ తాతయ్య పోలికే. రూపంలో కానీ గుణంలో కానీ వాళ్ళ తాతయ్య గారికి ఏమాత్రం తీసిపోడు. కొంచెం ముఖ్యమైన వాళ్ళు వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీ విషయం గురించి డివిజనల్ ఇంజనీర్తోనూ మినిస్టర్ గారితోనూ కన్సల్ట్ చేస్తాను. తప్పకుండా మీకు ఫేవర్గా చేస్తాను. ఓకే. నమస్కారం. నమస్కారం.
ఏదేమైనా కలెక్టర్ అమ్మగారు చాలా తెలివైన వారయ్యా. అటు అధికారాన్ని ఇటు మమకారాన్ని ఒకేసారి చూపించారు. నేనన్నీ గమనిస్తూనే ఉన్నానయ్యా. జిల్లా కలెక్టర్గా హుందాగా నడుచుకున్నారు, మీ కోడలుగా కాళ్ళకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకున్నారు. అయ్యయ్యో, అరేరే, నువ్వు రావడం గమనించలేదు బాబు, పొరపాటున పడింది. పర్వాలేదండి, ఎవడైనా కావాలని ఇంకో మీద జల్లారు కదా. మీరేం ఫీల్ కావద్దు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు. సూర్యవంశంలో పుట్టిన బిడ్డకి పెద్ద మనసు కాక చిన్న బుద్ధులు ఎలా వస్తాయి బాబు? అవునయ్యా, ఆ కుర్రాడు మన భానుప్రసాద్ గారి కొడుకు. నీ పేరేంటి బాబు? హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్. ఎక్కి అడగకండి, అది మా తాతయ్య గారి పేరు, ఆయన ఎవ్వరు పేరు పట్టి పిలవకూడదు. నీ తాతయ్య అంత గొప్పవాడా? మరేమనుకున్నారు, ఆయన చూస్తే ఊరు ఊరే భయపడుతుంది. ఆయన గురించి మీకు ఇంకా తెలియదు, అందుకనే ఎగతాళి చేస్తున్నారు. నీకు ఆయన గురించి తెలుసా? నాకు తెలియదు. ఇదిగో బాబు, ఈ కుర్రాడిని ఒకసారి ఏనుగు ఎక్కించు. మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను. చెప్పండి. ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది, ఫ్యాక్టరీ మూసేశారు, 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. ఆ ఉద్యోగం మా ఆయనకి ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారు అవుతారు. స్వప్న, నువ్వు వెళ్ళి ఆవిడ కాఫీ తీసుకురా. నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు. రేపే ఆఫీస్కి రమ్మనండి, అపాయింట్ చేస్తాను. చూసారా, కాలం ఎంత వేగంగా తిరుగుతుందో. చదువు లేనివాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికే చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు. ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామోషిగా ఫీల్ అయ్యారు, కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు. పని పాట లేని పల్లెటూరు బయటను అవమానించారు. ఆయన ఈరోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా? నేను మిమ్మల్ని ఎత్తి పొడవడం లేదు, ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను. సాధారణంగా ప్రతి మగాడి విజయం అనక ఒక ఆడది ఉంటుందంటారు, కానీ ప్రతి ఆడదాని విజయం అనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు. బట్ నేను చెప్తున్నాను, నా విజయం వెనక నా భర్త ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా? నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి. మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. ఫ్రెండు, ఈ రవ్వ లడ్డు నేను ఇంటికి తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళు. మా డాడీకి ఈ రవ్వ లడ్డు అంటే ఎంతో ఇష్టం. మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? మా డాడీ, మా మమ్మీ. ఏ, మీ తాతయ్య నాన్నమ్మ ఉండరా? అది మా తాతయ్య గారికి మా నాన్నకి తమ్ముడు. మా తాతయ్య గారు మా నాన్నని ఇంట్లోంచి కింటేశారు. మీ తాతయ్య అంత దుర్మార్గుడా? చచ్చో, మా తాతయ్య గారు చాలా మంచివాడంట. మా డాడీ స్కూల్ కలగకుండా గోళీలు గుడ్డు బిళ్ళలు ఆడుకుంటూ తిరిగేవాడంట. నువ్వే చెప్పు ఫ్రెండ్, నేను కూడా చదువుకోకుండా బ్యాట్ బాల్ తిరుగుతుంటే మా నాన్నకి కోపం రాదు? మా తాతయ్య గారు చూడాలని ఎంతో ఆశగా ఉంది ఫ్రెండు, కానీ వీలు కాదు. ఏం చేస్తాం ఫ్రెండు, ఇది ఉండాలి. మీకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో తినండి. ఇది మా అమ్మ చేసిన రవ్వ లడ్డు లాగుంది.
అమ్మ చేతవంటి డాడీ మా ఫ్రెండ్ ఇస్తాను. ఫ్రెండ్ అంటే క్లాస్మేటా? ఆ డాడీ ఆయన చాలా పెద్ద ఆయన, ఆయనకి పెద్ద పెద్ద మీసాలు కూడా ఉంటాయి. మీసాలు కూడా ఉన్నాయా? అంత పెద్ద ఫ్రెండ్ ఎవర్రా? నీకు తెలియలే, ఈ మధ్యన పరిచయమయ్యాడు. ఎలా ఉంటాడు డాడీ? మా ఫ్రెండ్ అచ్చు నీలాగా ఉన్నాడు కదూ. లేదురా, నేనే ఆయనలాగున్నాను. చూడు బాబు, మీ ఫ్రెండ్ మనకు దేవుడితో సమానం. ఆయన నిన్ను ఊగి ఊ అంటూ అమర్యాదగా మాట్లాడకూడదు. ఇక మీదట ఎప్పుడు కనిపించినా రెండు చేతులతో నమస్కారం పెట్టాలి. అర్థమైందా? అలాగే డాడీ. అత్తయ్య, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీ అబ్బాయి గారు పేద ప్రజల కోసం ఒక ఉచిత హాస్పిటల్ కట్టించారు. దాని ప్రారంభోత్సవం రేపే. ఆ హాస్పిటల్కి మావయ్య గారు పేరే పెట్టారు. ఆ హాస్పిటల్ మావయ్య గారు ప్రారంభం చేస్తే బాగుంటుంది. పత్రిక ఇంటికొచ్చే ఇద్దామనుకున్నాం, కానీ ఇంటి గడప తొక్కదని మావయ్య గారు చెప్పారు కదా. మీ మాటను మేము ఎప్పుడు జవదాట్లేదు, అందుకని గుడి దగ్గరికి వచ్చిస్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. తీసుకోండి మావయ్య. బాను కట్టించిన హాస్పిటల్ ఓపెనింగ్ ఈరోజే. నేను అక్కడికి వెళుతున్నాను. నాన్నగారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి బయటకు వెళ్ళానని చెప్పు. ఇదిగో, నేను భానుప్రసాద్ ఫంక్షన్కి వెళ్తున్నాను. నాన్నగారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళాను చెప్పు. ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటిగా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నేను భానుప్రసాద్ బాబాయ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను. తాతయ్య గారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళావని చెప్తాను. నేను గడ్డం చేయించుకోవడం ఏమిటి? గుడికి వెళ్ళానని చెప్పండి. అలాగే నేనమ్మా. ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? ఇంట్లో ఎవరు లేరా? నాన్న చిన్నాన్న షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు. మా మమ్మీ వీళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ వీళ్ళకి వెళ్ళారు. నాన్నమ్మ ఏమో గుడికి వెళ్ళిన తాతయ్య. సరే, నేను తోటకు వెళ్ళొస్తాను. మీ నాన్నమ్మ అడిగితే మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పాను. టైం అయింది, ఇంకా మామయ్య గారు రాలేదు. తప్పకుండా వస్తాడు, నాకు నమ్మకం. నమస్కారం, కూర్చోండి. హలో హలో. నాన్నగారు వచ్చేలా లేరు, ఇప్పుడు ప్రారంభోత్సవం ఎలా? ఉండు బాబా, నేను కవర్ చేస్తాను. అందరికీ నమస్కారం. సోదర సోదరిమణులారా, ఈరోజు ఉచిత ఆసుపత్రిని గౌరవనీయులు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఓపెనింగ్ చేస్తారని ప్రకటించిన విషయం మీ అందరికీ విదితమే. కానీ వారు ఒక తగవును పరిష్కరించడం కోసం అర్జెంటుగా వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆయన ప్రజల మనిషి కాబట్టి తను లేకపోతే హాస్పిటల్ ప్రారంభం ఆగిపోతుందన్న ఉద్దేశంతో తనకు బదులుగా ఆయన మనవడు చిరంజీవి హరిశ్చంద్ర ప్రసాద్ చేత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపించమని వారు ఫ్యాక్స్ ద్వారా మెసేజ్ పంపించారు. ఆయన కోరిక ప్రకారం హాస్పిటల్ని చిరంజీవి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. ఇంతకుముందు గౌరవనీయులు జడ్జి గారు మాట్లాడినప్పుడు నేను కృషికి మారిపోయానని, ఎంతో మందికి ఆదర్శం అని నా గురించి గొప్పగా చెప్పారు. కానీ ఒకప్పుడు నేను పని పాట లేకుండా తిరిగిన వాడిని. అప్పుడు మా నాన్నగారు అనేవాడు, తాతలు సంపాదించిన ఆస్తులతో జల్సా చేసేవాడు వంశోధారకుడు కాడు, కష్టపడి సంపాదించాలి, కష్టంలో ఉన్న వాడిని ఆదుకుని అందరూ మెచ్చుకునేలా జీవించాలి అని. 10 మందితో పాటు బతకడం గొప్ప కాదు, 10 మందిలో నువ్వు ఒకడివి అని గుర్తింపు పట్టడం గొప్ప అని చెప్పేవాడు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలే నా విజయానికి మెట్లయ్యాయి, ఈ రోజు ఈ హాస్పిటల్ కట్టడానికి కారణమయ్యాయి. ఉల్లి దెబ్బకు బాధపడితే శిలశిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు. అలాగే తండ్రి కొట్టాడనో తిట్టాడనో పగపెంచుకుంటే ఏ కొడుకు అభివృద్ధిలోకి రాలేడు. చివరిగా ఒక మాట, నన్ను బిడ్డగా పొందడం మా నాన్నగారి అదృష్టం అన్నారు, కాదు ఆయన బిడ్డగా పట్టడం నా అదృష్టం. మన భానుప్రసాద్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశాడు కదా, దాని గురించి. ఓహో, నువ్వు వెళ్ళొచ్చా కావాల? నేనెందుకు వెళ్తాను? పక్కింటి శ్రీ మహాలక్ష్మి గారు వెళ్లారట, ఆవిడ చెప్పింది.
మీటింగ్ లో వాడు మాటి మాటికి మీ పేరే తలుచుకున్నాడంట. మా నాన్నగారి కోరిక ప్రకారమే ఈ హాస్పిటల్ కట్టించాను. నేను ఎదగడానికి, ఎన్నో సాధించడానికి ఆయన ఆశీర్వాద బలమే కారణమని గొప్పగా చెప్పాడంట. అది ఇంకొక మాట ఏదో చెప్పిందే, ఆ ఒలి దెబ్బలకి బాధపడితే రాయి రోలవుతుందా దున్నేటప్పుడు? అది అలా కాదు. ఉలి దెబ్బకు బాధపడితే శిలశిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు. అది అవును. అది మీకెలా తెలుసు? ఎలా అంటే అది పెద్దలు చెప్పిన మాట. ఎవరు చెప్పినా మాట మారుతుందా, అర్థం మారుతుందా? ఏంటి అలా అనుమానంగా చూస్తున్నావు? ఏం లేదు, మీటింగ్ కి వెళ్ళిన శ్రీ మహాలక్ష్మి గారే విన్నది విన్నట్టుగా చెప్పలేకపోయింది. మీరింత కరెక్ట్ గా చెప్తున్నారు కదా, ఒకవేళ మీరు కూడా మీటింగ్ కి వెళ్ళారేమో అని. నేనెందుకు వెళ్తాను? నాకు వేరే పని పాటలేదు. ఏంటి, ఇవాళ శనివారం, తోటలో కూలీ లెక్క చూడటానికి డబ్బులు ఇవ్వడానికే టైం చాలేదు. అవునవును, మీకెక్కడ తీరిక, మీకు వెళ్లే తీరిక లేక ఈ పై పంచిని మీటింగ్ కి పంపించారా? మీ ఫ్రెండ్ కలవటానికి వెళ్తున్నావా? లేదు, ఆయనే నన్ను కలవటానికి వస్తున్నాడు. రే, ఆయన అమర్యాదగా మాట్లాడుతుందని చెప్పాను కదా, చంపలేసుకో. వెరీ గుడ్. ఇదిగో ఏంటది? పాయసం. రోజు నీ ఫ్రెండ్ నీకు స్వీట్ ఇస్తున్నారు కదా, ఈ రోజు నువ్వు ఈ పాయసం. ఓకే డాడీ, బై బై. రెండు, మీకు పాయసం అంటే చాలా ఇష్టం అంటే కదా. ఎవరు చెప్పారు? మా డాడీ. ఆ బాబు మన బాణప్రసాద్ గారు అబ్బాయి అమ్మా. పెద్దయ్య గారు రోజు ఆ బాబుని కలవడానికే వస్తున్నారు. మీ డాడీ ఇంకా ఏమేమి చెప్పారు? మీ దేవుడితో సమానం అంట, చూసిన వెంటనే చేతులైతే నమస్కరించారంట. నమస్తే ఫ్రెండ్. సమయానికి వచ్చి దేవుళ్ళ రచించారు బాబు, మీ మేలు జన్మలో మర్చిపోలేను. మంచిది, జాగ్రత్తగా వెళ్ళు. ఏమిటయ్యా? ఏం లేదు, బండి పోను. తప్పు చేశాను రా బాబు, పెద్ద తప్పే చేశాను. ఏం తప్పు చేశావు నాన్నా? ఎవరన్నా పాయసంలో పాలు పోస్తారు, నేనేంట్రా పాయిజన్ పోశాను? ఇప్పుడు ఆ పాయసం హరిశ్చంద్ర ప్రసాద్ తాగితే హరి అంటాడుగా. అవును, చచ్చిపోతాడు. అప్పుడు నేరం భానుప్రసాద్ పేరు పడుతుందిగా. ఆ పడుతుంది. అయితే నేను సెంటర్ చూసేసి సెంటర్ రాశానన్నమాట. ఇప్పుడు చూడు, ఆ అబ్బా కొడుకులు ఇద్దరి కథ కంచికెళ్తుంది. ఎక్కడదండి ఈ పాయసం? చెప్పానుగా స్నేహితుడిచ్చాడని. స్నేహితుడు అంటే బాలమిత్రుడా? కాదు, బాల్యమిత్రుడు. ఓహో. కన్న పేగుని కడుపులో దాచుకోవచ్చు, కానీ కన్న ప్రేమని కళ్ళల్లో దాచుకోలేవు. ఎందుకండి ఈ దాగుడు మూతలు? మీ మనవణ్ణి చూడ్డానికి మీరు దొంగతనంగా వెళ్ళాలా? నా మనవణ్ణి నా దగ్గరకు తీసుకురాని భానుకి ఒక్క మాట చెప్తే తన బిడ్డని తెచ్చి మీ ముందు పెట్టడం? అప్పుడు భానుప్రసాద్ నా కొడుకే కాదని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కొడుకు భానుప్రసాద్ అని చెప్పుకోవడం పోయి భానుప్రసాద్ గారి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పే స్థాయికి వాడు ఎదిగాడు. ఇంతకన్నా ఒక బిడ్డ తల్లిదండ్రులకు సంపాదించి పెట్టే గౌరవం ఏముంటుంది చెప్పండి? చదువుకోలేదు, వంశ ప్రతిష్టని కాపాడలేడనుకున్నారు, కానీ బస్సుల దగ్గర నుంచి హాస్పిటల్ వరకు మీ పేరే పెట్టి వాడు పేరు సంపాదించుకున్నాడు, మీకు పేరు సంపాదించి పెట్టాడు. నా పేరు మీద ఆస్తులు ఎన్ని రాశారు, అంతస్తులు ఏం పెంచారు అని లెక్కలడిగే కొడుకులెక్కడా? నేను గౌరవించే వెలకట్టలేని ఆస్తి మా నాన్నగారే అని చెప్పుకునే భాను ఎక్కడ? ఇన్నాళ్ళు వాణ్ణి గొడ్డులాగా దూరంగా ఉంచారు, ఇప్పుడైనా మీ బిడ్డగా ఇంటికి పిలవండి. ఇంకా ఏమిటండి ఆలోచిస్తారు? నా మాట విని సరేనని చెప్పండి. ఈ వార్త వెనుకనే హార్ట్లో అగ్నిపర్వతం పేలినంత పని అయింది. ఆయనకి ఏమైనా జరిగితే ఈ ఊరు దీపం లేని గుడి అయిపోద్ది,
ప్రజలు తండ్రి లేని పిల్లలైపోతారు. అసలు ఆ పాయసంలో విషయాలే కలిసిందయ్యా. భానుప్రసాదే పాయసంలో విషయం కనిపించాడు. కళ్ళు పోతాయి. ఇంకో మాట చెప్పు. అవునండి, పెద్దయ్య గారు ఇంట్లో తరిమేశారని కోపం మనసులో పెట్టుకుని ఈ పని చేశాడు. అనుమానం రాకుండా ఊళ్ళో జనాన్ని నమ్మించడానికి బస్సు కంపెనీకి హాస్పిటల్కి ఆయన పేరు పెట్టాడు. నాకు అలా అనిపించడం లేదు. చెంటు వాసన తెలియని చెమట కంప వేధవులు వాళ్ళు ఏదో వాగుతుంటారు. నువ్వు పట్టించుకోకు బాబు, నేను నమ్మను. ఆగు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మావయ్య గారు ప్రాణాలతో ఉన్నారా లేరా అని చూడడానికి వచ్చావా? పాయసంలో విషయం కలపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నువ్వు కొడుకు కాదు, కూని కోరివి. నా మీద అనవసరమైన అపండాలు వేయకండి. మా నాన్నకి నేను ఎందుకు విషయం పెడతాను? రామ రామ నాకేం తెలియదు అంట. నాకు తెలుసయ్యా. రేయ్, ఆ రామ బాణాన్ని ఇటు తీసుకురండి. అరే రే రే, రానానా రానానా రానానా. అచ్చు తండ్రి పోలికే. ఏనానా, తాతయ్య గారికి పాయసం ఇచ్చింది నువ్వే కదూ? అవును. ఎవరిచ్చి పంపించారు? మా డాడీ. విన్నారు కదా, బాలవాకు బ్రహ్మవాక్ అంటారు. నాకు తెలిసి ఏ పసిబిడ్డ అబద్ధం చెప్పడు. మా డాడీ ఏ పాయసాన్ని తాతయ్యకి ఇమ్మన్నాడని చిలక పలికినట్టు పలికాడు. ఆకుపోదండి పంచాయతీకి. కొడుకు మీద చేయి వేయటానికి నీకు తమ్ముళ్ళరా, శత్రువైనా సరే ఆపదలో ఉంటే కాపాడమే గాని కాటేసే అలవాటు లేదురా మా వంశానికి. నా కొడుకు పాయసం ఇచ్చిన మాట నిజమే, కానీ అందులో విషాన్ని కల్పింది నువ్వు. మోర్చొచ్చిన వాడికి తాళం చెవులు పెట్టి వాడు కోలుకున్నాక తిరిగి వచ్చి కారులో కూర్చునేటప్పుడు గుల్బర్గా సెంటు వాసన వచ్చింది. ఈ ఊళ్ళో ఆ సెంటు వాడేది నువ్వు అక్కడవే. నాకప్పుడే అనుమానం వచ్చింది, కానీ ఏదో ఏమరపాట్లు వదిలేశాను. నా కొడుకు తన్నులు తింటూ కూర్చాడు. తప్పు చేసిన వాడి తల నరుకుతాడు. చేద్దాం